పారిశ్రామిక ప్రాంతంలో ఇటు నగరపాలక సంస్థ అటు సింగరేణి యాజమాన్యం పట్టించుకోని కారణంగా అంతిమ సేవలలో వైఫల్యం చెందుతుందని సిపిఐ డిహెచ్పిఎస్లు ఆరోపించారు. రామగుండం అంతిమ సేవ తీరుపై సిపిఐ నగర కార్యదర్శి మదల దినేష్, డిహెచ్ఎస్ జిల్లా అధ్యక్షులు కందుకూరి రాజరత్నం, ప్రజా నాట్య మండలి నగర అధ్యక్షులు ఇజ్జ రాజయ్య శ్మశాన వాటికను పర్యవేక్షించి అనంతరం వారు మాట్లాడుతూ, శ్మశాన వాటిక గత పాలకుల పురపాలక సంఘం చేసిన అభివృద్ధి కానీ ఈనాటి పాలకుల నగర పాలక సంస్థకు ఈ శ్మశాన వాటిక అభివృద్ధి చేసే విషయంలో ఆలోచన లేని విధానంతో కమిషన్లకు కకృతి పడే వారికి అప్పచెప్తూ చేతులు తెలుపుకుంటున్నారని విమర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డునున్నటువంటి శ్మశాన వాటికను ఆధునికంగా చేయవలసిన బాధ్యత కార్పొరేషన్ పైన, స్థానిక ప్రజాప్రతినిధుల పైన ఉన్నది. ఎందుకంటే రోడ్లు కానీ, విద్యుత్ లైట్స్ కానీ, వాటర్ కానీ ఫెసిలిటీస్ అరాకుర వసతులతో మాత్రమే ఉన్నది. ముఖ్యంగా ఈ గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో వివిధ పరిశ్రమలలో వ్యాపారుల దగ్గర కూలి పని చేసుకునేవారు చాలామంది ఉన్నారు. వాళ్ళు కిరాయి ఇండ్లలో ఉండి దురదృష్టశాత్తు వల్ల వాళ్ళు మరణిస్తే మరి ఇంటి యజమాని వెళ్ళగొట్టే స్థితిలో ఉన్నారు. వాళ్ళు చెట్ల కింద టెంట్లు వేసుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నగరపాలక సంస్థ కానీ, సింగరేణి యాజమాన్యం కానీ, ఆర్ఎఫ్సిఎల్ కానీ, ఎన్టీపీసీ కానీ, కేశవరామ్ కానీ, వివిధ లయన్స్ క్లబ్ కానీ, వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా వ్యాపార వర్గాలు, సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ప్రోత్సాహంతో, దాతల సహకారంతో మరి శ్మశానం ఆవరణలో ప్రభుత్వ స్థలం అనేక రకాలుగా ఖాళీగా ఉంది. వెనువెంటనే నగరపాలక వర్గం స్పందించి, ప్రజాప్రతినిధులు స్పందించి, వివిధ పరిశ్రమలు స్పందించి అక్కడ కండోలెన్స్ హాల్స్ కానీ, విశ్రాంత గదులు కానీ ఏర్పాటు చేస్తే ఎవరైనా నిరుపేదలు మృతి చెందితే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఇంటి యజమానితో గొడవలు ఉండకుండా మరి ఇక్కడి ఆవరణలో ఏర్పాటు చేస్తే వారికి సంబంధించినటువంటి సాంప్రదాయంగా చేసే పద్ధతుల్లో మరి వారు అన్ని కార్యక్రమాలు కర్మలకు సంబంధించినవి కానీ ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే మృతి చెంది దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తారో ఇక్కడే ఒక డెత్ సర్టిఫికెటు జారీ చేసేలోపు 2-3 రోజుల్లో ఏర్పాటు చేయాలి. వారికి తెలియక కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళి అధికారుల చుట్టూ తిరిగి కొంతమంది డబ్బులకు ఆశపడి డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురవుతుంది. అవన్నీ కాకుండా నూతనంగా వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. గతంలో కమ్యూనిస్టు పార్టీ ఏఐవైఎఫ్గా కూడా అనేక మంది కమిషనర్లు మారినప్పటికీ వారి దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ కమిషనర్ గారు కొంచెం దీనిపై ప్రత్యేక దృష్టి సారించడం శుభ పరిణామం అయినప్పటికీ కేవలం పత్రికా ప్రకటనలు కాకుండా ఖచ్చితంగా అమలు చేసే దిశగా రామగుండం నగర పాలక గౌరవ కమిషనర్ ఉదయ్ కుమార్ గారిని కమ్యూనిస్టు పార్టీగా మేము కోరడం జరుగుతుంది. వెనువెంటనే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ ఒక శ్మశానం అనేదానికి కాకుండా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం విధంగా ఉండే విధంగా చూడాలని కమ్యూనిస్టు పార్టీగా మేము విన్నవించుకుంటున్నాం. సరైన వసతి కల్పించాలని కార్పొరేషన్ వారిని, సింగరేణి కాలనీ వర్కర్స్ యూనియన్ ఏడి తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాటర్ సప్లై, కూర్చోవడానికి బెంచీలు, రోడ్డు సౌకర్యం, ఎలక్ట్రికల్ లైటింగ్ పవర్ ఇవ్వాల్సిన బాధ్యత కార్పొరేషన్ వాళ్లకు ఉన్నదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడైతే ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారికి కూడా ఇక్కడ సిబ్బందిని పెంచాల్సిన బాధ్యత ఉంది. అసలు సిబ్బందిని పెంచకుండా ఇవాళ కోవిడ్ మరణాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. గతంలో జూలైలో చూసుకుంటే 141 మంది చనిపోతే అందులో 11 కోవిడ్ మరణాలు ఉన్నాయి. ఈ నెలలో 61 కనుక చూసుకుంటే ఇప్పటికే 9 మరణాలు కోవిడ్ మరణాలు ఉన్నాయి. మరి ఇలాంటి జరుగుతున్న సందర్భంలో మరి ముఖ్యంగా కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకొని ఇక్కడ సిబ్బందిని పెట్టి ఇవన్నీ నీట్గా క్లీన్ చేయించడం బాధ్యత ఉన్నది. అదేవిధంగా వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. పక్కనే గోదావరి ఉంటుంది, మరి ఇక్కడ నీళ్లు ఉండవు, ఇక్కడ రోడ్డు సౌకర్యం క్లియర్గా ఉండదు, అదేవిధంగా ఇక్కడ శానిటేషన్ కూడా ఉండదు. మరి శానిటేషన్ కూడా ఈ కార్పొరేషన్ పైన ఉన్నది. ఎందుకంటే అసలే కోవిడ్ మరణాలు వస్తున్నాయి కనుక శానిటేషన్ కూడా చేయించాల్సిన బాధ్యత ఈ కార్పొరేషన్ పై ఉన్నది అనేది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కనుక ఈ సిబ్బందిని పెంచి
అదే విధంగా శానిటేషన్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ నీళ్ల సౌకర్యం, పవర్ సౌకర్యం, రోడ్డు సౌకర్యం కల్పించాలని సింగరేణి కలెక్టర్ ఒక్కరు చూసిన తరఫున మున్సిపల్